ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ஆத்மஸ்வரூப பந்துகண மல்லி சாலா ரோஜுல தர்வாத மிமல் அந்தர்னி சூடகலிகினந்துக்கு சாலா சந்தோஷம். அன்னிட்டிகண்டே முந்துகா నేను ఒక క్షమార్పణ చెప్పాల్సి ఉన్నది. క్రితంసారి నేను వస్తానని చెప్పి రాలేకపోయాను. సాధారణంగా వస్తాను, క్లాసెస్ తీసుకుంటాను అనే డేట్ ఇచ్చాక మానేయటం అన్నది జనరల్గా జరగదు. ఏదైనా ఎమర్జెన్సీ వస్తేనే జరుగుతుంది. ఎమర్జెన్సీ అంటే ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించిన ఎమర్జెన్సీయే ఉంటుంది, ఇంకా వేరే ఎమర్జెన్సీయే ఉంటుంది. ఆ రకంగానే నేను రాలేకపోయాను. లాస్ట్ ఇయర్ నేను వస్తానని లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. నాకు గుర్తుండి ఆ విధంగా ఇంతవరకు ఇంతకుముందు కాకినాడలోనే ఒకసారి జరిగింది, వస్తానని రాలేకపోయాను. మళ్ళీ రెండోసారి కూడా వస్తానని రాలేకపోయాను. ఆ విధంగా ఇతర స్థలాల్లో జరగలేదు. సరే కానివ్వండి. సో నేను రాలేకపోయినందుకు నా ఖేదాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఆరోగ్య కారణంగానే రాలేకపోయాను. కానివ్వండి, అంతా ఈశ్వరుని యొక్క అనుగ్రహంగా స్వీకరించాలి. అనుకూలమైన ప్రతికూలమైన కూడా ఈశ్వర అనుగ్రహంగానే స్వీకరించి మనం ముందుకు వెళ్ళాలి. నేను 2010 ఫిబ్రవరిలో ఇక్కడ ఉన్నా, అంటే సుమారు దగ్గర సంవత్సరం అయిపోయింది. మళ్ళీ ఫిబ్రవరి 18వ తారీఖుని లాస్ట్ క్లాస్ చెప్పాను నేను. ఆవేళ సెకండ్ వెర్స్ 16వ అధ్యాయంలో 2వ శ్లోకం కంప్లీట్ చేశాను. దాని కంటిన్యూషన్గా 3వ వెర్స్ నుంచి ప్రారంభించి ఇప్పుడు చెప్తాను. ఈ అధ్యాయానికి దైవాసుర సంపద్ విభాగ యోగము అని పేరు. ఈ అధ్యాయం యొక్క ప్రాముఖ్యము మనం జాగ్రత్తగా గమనించదగ్గది. సాధారణంగా ఈశ్వరుడు, ఈశ్వర ప్రాప్తి అనే రెండింటి యొక్క పరిభాష లోకంలో ఓ విధంగా ఉంటుంది. ఈ ప్రసంగం తరచుగా వస్తూ ఉంటుంది వేదాంతుల యొక్క ప్రవచనాల్లో. ఈ ప్రసంగానికి చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. మనం ఏమనుకుంటామంటే ఈశ్వరుడు గురించి మనకు ఒక కల్పన ఉంటుంది. కల్పన అంటే ఒక భావన ఉంటుంది. ఈశ్వరుణ్ణి ఆ భావనని బట్టి ఈశ్వరుణ్ణి పొందుట, ఈశ్వరుణ్ణి చేరుకొనుట, దాని గురించి కూడా ఒక భావన నిర్మాణమై ఉంటుంది. ఆ భావనని బట్టి మన యొక్క ఆధ్యాత్మిక జీవనము నిశ్చయింపబడుతూ ఉంటుంది. సాధారణంగా మీరు లోకంలో చూసినట్లయితే ఈశ్వర భావన, ఈశ్వరుడు గురించి కల్పన ఏ విధంగా ఉంటుంది, ఈశ్వరుణ్ణి పొందుట అనగానేమి, దాని గురించి లోకంలో ఉండే కల్పన కొంచెం గడబిడగా ఉంటుంది.
అయితే ప్రాథమికావస్థలో ఆధ్యాత్మిక జీవనం ఆరంభంలో ఆ విధంగా ఉండడం తప్పేమీ కాదు, కానీ కడవరకు అదే విధంగా ఉండటము అది ఆధ్యాత్మిక జీవనంలో అది వికాసం అనిపించుకోదు. ఎలా ఉంటుంది, ఈశ్వరుడు అంటే ఒక పెద్ద ఆయన అనే దృష్టితోటి మనం ఆలోచిస్తూ ఉంటాం. ఒక పెద్ద ఆయన అంటే మనిషి తన గురించి ఏ విధమైన కల్పన కలిగి ఉంటాడో ఈశ్వరుని గురించి కూడా అదే విధమైన కల్పనను కలిగి ఉంటాడు. అలాగే జగత్తు గురించి, ఈ జగత్తు యొక్క స్వరూపం ఎట్టిది అనే విషయాన్ని కూడా మనిషికి తన గురించి తనకు ఉన్న కల్పనని బట్టియే జగత్తు యొక్క స్వరూపం కూడా నిర్ధారింపబడుతూ ఉంటుంది. ఉదాహరణకి నేను ఒక దేహపరిచ్ఛిన్నమైన వ్యక్తిని అని కల్పన నా గురించి నాకు దృఢంగా ఉన్నంత వరకు నాకు జగత్తులో ఇతర వ్యక్తులందరూ భాషిస్తారు. వేర్వేరు వ్యక్తులు, పురుషులు స్త్రీలు అలాగ వేర్వేరు వ్యక్తులు భాషిస్తారు. ఆ విధమైన కల్పన నా గురించి జగత్తు గురించి ఉన్నంత వరకు ఈశ్వరుడు అనగా ఒక పెద్ద ఆయన అనే ఒక అభిప్రాయం మనకు ఉంటుంది. ఒకప్పుడు పౌరాణిక దృష్టికోణం కూడా ఈశ్వరుని గురించి ఆ విధంగానే ఉంటుంది. మామూలుగా పురాణ దృష్టికోణము వేరు, దార్శనిక దృష్టికోణం వేరు. పురాణము యొక్క దృష్టికోణము ప్రాథమికంగా దాన్ని స్వీకరిస్తాము, కానీ దార్శనిక దృష్టికోణము అనేది కొంత వికసించినటువంటి స్థాయిలో ఆ దృష్టిని మనం అలవరుచుకోవాల్సి ఉంటుంది. ఈశ్వరుని గురించి పురాణంలో ఏ దృష్టికోణం మనకి వింటూ ఉంటామో అది కేవలము ఒక పెద్ద ఆయన అనే దృష్టిలో వింటూ ఉంటాం. దీన్ని పూజ్య స్వామీజీ చాలా చిత్రంగా దాన్ని వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఈశ్వరుడు అంటే ఒక పెద్ద ఆయన, ఆ పెద్ద ఆయన అనే భావన ఎలా ఉంటుందని ఆయన ఎలా చెప్తారంటే, మా నాయనగారేమో హైదరాబాదులో ఉన్నారు, మా మేనమావ గారేమో ఢిల్లీలో ఉన్నారు, కొడుకేమో చెన్నైలో ఉన్నాడు, దేవుడు వైకుంఠంలో ఉన్నాడు. దాని స్పిరిట్ మీకు అర్థమైంది కదండి. సో కాబట్టి ఈశ్వరుడు అంటే ఒక పెద్ద ఆయన. నిజానికి ద్వైతులు అలాగే ఈశ్వరుణ్ణి భావన చేస్తారు. ద్వైతులు అంటే నిజానికి పతంజలి యొక్క యోగ సూత్రాలు, పతంజలి కూడా ద్వైతీయే. పతంజలి యోగ సూత్రాల్లో పురుష విశేష ఈశ్వర అని ఆయన నిర్వచించాడు. ఒకనొక విశిష్ట పురుషుడు, ఒక స్పెషల్ పురుషుడు. పురుష విశేష అంటే స్పెషల్ పురుషుడు అంటే ఒక ప్రత్యేక వ్యక్తి ఈశ్వరుడు. ప్రత్యేక వ్యక్తి అంటే ఆయన ప్రత్యేకత ఏమిటి అంటే క్లేశ కర్మ విపాక ఆశయై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర అని నిర్వచించాడు. అంటే ఇప్పుడు మన జీవితాల్లో మనకి అనేకాలైన సంసార బాధలు, ఈతి బాధలు ఉంటాయి. ఉదాహరణకి కాకినాడలో దోమలు చాలా గట్టిగా ఉంటాయి. కాకినాడలో దోమ మామూలు బొద్దింక పిల్ల సైజులో ఉంటుంది, గట్టిగా కుడుతుంది. సో ఇటువంటి బాధలు ఏవో మనకు ఉంటాయి. ఈ బాధలు లేని ఒకనొక పెద్ద ఆయన, ఆయన ఈశ్వరుడు అని అలాగ ఇలాంటి ఈతి బాధలు, వీటిని ఈతి బాధలని సంసార బాధలని అంటారు. ఇలాంటి బాధలు ఏమీ స్పృశించని ఒకనొక పురుష విశేషము ఈశ్వరుడు అని భావించారు. దీన్నే పురాణ దృష్టిలో చూసినట్లయితే మళ్ళీ పూజ్య స్వామీజీ కూడా దీన్ని బాగా వర్ణిస్తారు. ఈశ్వరుడనే ఆయన అక్కడ, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు ఎక్కడ ఉంటారు, ఢిల్లీలో ఉంటారు, ఈశ్వరుడు వైకుంఠంలో ఉంటాడు. తర్వాత ఈశ్వరుడు కూడా ఎప్పుడు డ్రెస్అప్ అయిపోయి ఉంటాడు, అలా పెర్ఫెక్ట్గా డ్రెస్అప్ అయి ఉంటాడు. శంఖం, చక్రం, గద, కత్తి, డాలు ఇత్యాది సాధనాలు ఏవైతే ఉంటాయో అవన్నీ అలా పెర్ఫెక్ట్, ఎప్పుడు అలా డ్రెస్అప్ అయి ఉంటాడు ఈశ్వరుడు అని మనం ఒక భావనలో ఉంటాం. ప్రాథమికంగా ఆ విధంగా స్వీకరించటము, ఆ విధంగా ఉపాసించటము అది అంగీకారమే. అది మహర్షులే ఆ విధంగా సూచన ఇచ్చారు. మనస్సుకి ప్రాథమికావస్థలో ఆ ఈశ్వరుణ్ణి ఆ విధంగా భావన చేయటము అది బాగానే ఉంటుంది. చిన్నప్పుడు
మా అమ్మగారిని నేను అడిగాను, దేవుడు ఎలా ఉంటాడు అని అడిగాను. అడిగితే మా అమ్మగారు ఏమని చెప్పారంటే, చూడు అంతటా సముద్రం ఉంటుంది, అంతటా నీరు వ్యాపించి ఉంటుంది సముద్రము. అంటే సముద్రం అంటే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు నాకు కాలువ ఎరుగుదును, మా ఊర్లో కాలువ ఉండేది పెద్ద కాలువ అని వాళ్ళం, ఆ చిన్న కాలువలు ఎరుగుదుము, ఇంకొంచెం దూరం నడిచి వెళ్తే పెద్ద కాలువ ఉండేది. పెద్ద కాలువ అంటే అది నిజంగా పెద్దది, దాంట్లో ఈతాలో అవి కొడుతూ ఉండేవాళ్ళము, పెద్దది అని ఒక అభిప్రాయం. ఈ పెద్ద కాలువ కంటే కూడా చాలా పెద్దది సముద్రం. ఎంత పెద్దది అంటే, పెద్ద కాలువకి అటువైపున ఒడ్డు కనపడుతుంది, సముద్రానికి ఇంకా అటువైపున ఒడ్డే కనపడదు, అంత పెద్దది. అమ్మో, అలాగంటే సముద్రమా? అవును, ఆ సముద్రం ఉంటుంది. ఆ సముద్రంలో ఒక రావి ఆకు ఉంటుంది, మర్రి ఆకో రావి ఆకో వటపత్రం ఉంటుంది. అవును, ఉంటే చాలా పెద్దది ఉంటుంది. దాంట్లో భగవంతుడు అలా కూర్చుని ఉంటాడు, శ్రీకృష్ణుడు కూర్చుని ఉంటాడు. మరి అది మునిగిపోదా? మునిగిపోదు. ఆయన అలా ఆనందంగా కూర్చుని ఉంటాడు అని మా అమ్మగారు నాకు చెప్పారు. చెప్తే నాకు బాగా గుర్తు, విప్పారిన కళ్ళతో ఆశ్చర్యంతో మహాశ్చర్యంతో, ఓ అలాగా దేవుడు అలా ఉంటాడా అని నేను ఆశ్చర్యంతో విన్నాను ఆ మాట. సో ఆ స్థాయికి అది బాగానే ఉంది. అది ప్రాథమికంగా ఈశ్వరుడు ఏదో ఒక విశిష్ట రూపంతో అలా ఉంటాడు అని అనుకోవడం వరకు బాగానే ఉంది. కానీ కొంచెం మనం ముందుకు వెళ్ళి ఆ పౌరాణిక దృష్టికోణం నుంచి దార్శనిక దృష్టికోణంలోకి వచ్చినట్లయితే, ఈశ్వరుడు అన్ని నామాలు అన్ని రూపాలు ఆయనవే అయినా, ఆయనకంటూ స్వతహాగా ఒక విశిష్టమైన నామము కానీ రూపము కానీ ఉండవు. నామరూపములకు అతీతమైన సర్వవ్యాపకమైనటువంటి ఆ తత్వము ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ఒక తత్వము. తత్వము అంటే ఎలాగంటే, అనారోపితాకారం తత్వం. ఆకారాన్ని మీరు ఆరోపించకుండా ఉండే ఆ సత్యవస్తు ఏదైతే ఉంటుందో దాన్ని తత్వము అంటారు. ఇప్పుడు బంగారము తత్వము, బంగారం దృష్టాంతం బాగా సరిపడుతుంది. ఇప్పుడు కంఠాభరణము, కర్ణాభరణము, నాసాభరణము అని ఇలాగా అనేక అనేకములైన ఆభరణాలు ఉండగా, ఈ ఆభరణాలన్నిటికీ ఏవో నామరూపాలు, ఓ పేరు దానికో రూపము, రూపాన్ని బట్టి పేరు, పేరును బట్టి రూపము. ఒకసారి రూపాన్ని బట్టి పేరు అంటారు, ఇంకోసారి పేరును బట్టి రూపం వస్తుంది. ఈ నామరూపాలు రెండు కలిసి ఉంటాయి. ఇన్ని నామరూపాలుగా ఆభరణాలు ఉన్నా వాటన్నిటిలో వ్యాపించి ఉన్నది, తనకంటూ ఒక విశిష్టమైన రూపము లేనిది, అన్ని రూపాలలోనూ వ్యాపించి ఉన్నది బంగారము అని మనం చెప్పచ్చు. బంగారం ఎక్కడుంటుంది? సర్వత్రా ఉంటుంది. ఇప్పుడు భూమి మట్టిలో బంగారం ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది కానీ ఉంటుంది, అంతటా వ్యాపించి ఉంటుంది. మీరు సిమెంట్ కొని ఇటకలతోటి గోడాది కట్టే సందర్భంలో ఆ సిమెంటులో బంగారం ఉంటుంది, ఆ ఇటకలో బంగారం ఉంటుంది, ఆ ఇసుకలో బంగారం ఉంటుంది, అంతటా ఉంటుంది. కానీ ఆభరణం రూపంగా ఉన్నప్పుడు మటుకు మనం మెడలో పెట్టుకోవడము, అలంకరించుకోవడము చేసుకోగలుగుతాము. అదేవిధంగా ఈశ్వరుడు కూడా అంతటా ఉంటాడు, అంతటా నిండి ఉంటాడు. కానీ మీరు ఏదైనా ఒక పూజ చేయాలన్నా ఉపాసన చేయాలన్నా ఒక రూపాన్ని మనం స్వీకరిస్తాం. కాబట్టి అంచేతనే ఈశ్వరునకు విష్ణు అని పేరు వచ్చింది. విష్ణు అంటే అలా డ్రెస్అప్ అయి ఉంటాడు అని కాదు అర్థం. విష్ణు అంటే సర్వవ్యాపకుడు. కాబట్టి ఈశ్వరుని యొక్క ఆ పౌరాణిక దృష్టికోణం నుండి దార్శనిక దృష్టికోణంలోకి స్లోగా మనం ముందుకు సాగాలి. అది మొదటి మాట, ఈశ్వరుని యొక్క కల్పన. రెండవది ఈశ్వర ప్రాప్తి, ఈశ్వరుణ్ణి పొందుట. ఏ విధంగా పొందాలి ఈశ్వరుడు? ఇప్పుడు ఆయన ఒక చోట, ఇప్పుడు ఢిల్లీలో మీ మేనమా ఉన్నాడనుకోండి, మీరు ఆయన్ని చేరాలి అంటే ఎలా చేరాలి? ఒక ఒక విమానమో లేకపోతే రైలో ఎక్కి చేరాలి.
అలాగే వైకుంఠంలో ఆ డ్రెస్అప్ పై ఈశ్వరుడు అలా నిలబడి ఉన్నాడు, ఓ భవనంలో ఉంటాడు. ఇప్పుడు మనందరం ఇల్లు కట్టుకుని ఉంటుంటే ఈశ్వరుడు ఎండకి ఎండుతో వానకి తడుస్తూ బయట ఉంటాడు కదా, ఆయన కూడా ఓ భవనంలో ఉంటాడు కదా, ఆ భవనంలో డ్రెస్అప్ అయి ఉంటాడు. ఇప్పుడు ఆయన్ని చేరుకోవాలి అంటే ఎలా చేరుకోగలుగుతారు? విమానం ఎక్కే వెళ్లాల్సి ఉంటుంది. మామూలుగా ఇంకా ఇతర సాధనాలు పనికిరావు, విమానం సాధనం కాబట్టి ఏ విమానం ఎక్కాలి? ఒక దివ్యమైన విమానం ఎక్కి అక్కడికి చేరుకోవాలి. ఆ విమానం ఎప్పుడు ఎక్కగలుగుతామో? ఈ దేహంతో ఎక్కలేరు కాబట్టి దానికోసమని మహాపుణ్యాన్ని చేసుకుని, పూజలు అవి గట్టిగా చేసుకుని, పుణ్యాన్ని సంపాదించుకుని వెయిట్ చేస్తే ఈ దేహత్యాగం అయిన తర్వాత ఒక దివ్యమైన విమానం ఎక్కి ఈశ్వరుణ్ణి చేరుకోవాలి. అది ఈశ్వరుణ్ణి పొందుట అనే దాని యొక్క కల్పన ఆ విధంగా ఉంటుంది. ఈశ్వరుడు ఒక విశిష్టమైన రూపంలో ఉంటాడు అనే కల్పనని బట్టి ఈ కల్పన వస్తుంది. కల్పన అంటే నా అభిప్రాయం ఆ దృష్టి, దాన్ని సంస్కృతంలో కల్పన అంటారు. ఆ దృష్టి ఈశ్వరుడు ఫలానా విధంగా ఉంటాడు అనే దృష్టిని బట్టి ఆయన్ని చేరుకుంటుట అనే దృష్టి వస్తుంది. ఇప్పుడు దార్శనిక దృష్టి అలా ఉండదు. దార్శనిక దృష్టిలో ఈశ్వరుడు సర్వవ్యాపకుడై ఉంటాడు, అత్యంత సూక్ష్మస్వరూపుడై ఉంటాడు, ఇలాగ గ్రోస్గా స్థూలంగా ఉండడు, చాలా సూక్ష్మంగా ఉంటాడు. ఏ విధంగా ఉంటాడు? జ్ఞానస్వరూపుడై ఉంటాడు. జ్ఞానము, సో అంటే ఎలాగా? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడై ఉంటాడు, తెలివి. జ్ఞానము అంటే తెలివి, ఆ తెలివియే స్వరూపంగా కలిగి ఉంటాడు ఈశ్వరుడు. ఇప్పుడు జ్ఞానస్వరూపుడై ఉంటాడు అంటే ఈ బయట టేబుల్ మీద ఉంటాడా, లోపల హృదయంలో ఉంటాడా? లోపల హృదయంలో ఉంటాడు. ఎందుకంటే టేబుల్ మీద జడ వస్తువులు ఉంటాయి, అవి జ్ఞానము చేత ప్రకాశింపచేయబడతాయే కానీ వాటి యందు జ్ఞానము ఉండదు, అవి జడములు కదా. కాబట్టి ఈశ్వరుడు బయట ఒక జడ రూపంగా ఉండడు, హృదయంలో చైతన్య రూపంగా ఉంటాడు. చూసారా, దార్శనిక దృష్టి అనేప్పటికీ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. మీరు బయట దేవుణ్ణి దర్శించిన సందర్భంలో కూడా దేవుణ్ణి, ఇప్పుడు శివుణ్ణో కృష్ణుణ్ణో మీరు దేవాలయానికి వెళ్ళి దర్శిస్తారు, అప్పుడు కూడా బయట ఉండే ఒక శిలామూర్తి కాదు దేవుడు, ఆ శిలామూర్తి మీ హృదయంలో పైకి తీసుకువచ్చిన ఒక భావము, ఒక భావన, భక్తి భావన, ఆ రూపంగా దేవుడు ఉంటాడు. కాబట్టి ఈశ్వరుడు జ్ఞానరూపుడుగా ఉంటాడు, అంతేగాని జడమైన దృశ్య రూపంగా ఉండడు, జ్ఞానస్వరూపుడుగా ఉంటాడు. అంచేత ఈశ్వరుణ్ణి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని వర్ణించారు. కాబట్టి ఆ ఈశ్వరుణ్ణి పొందుట ఎట్లు అంటే, ఇప్పుడు విమానం ఎక్కడము, ఎక్కడికో వెళ్ళడము, ఇంక ఇవేమీ ఉండవు, అవన్నీ పక్కకి జరుగుతాయి. ఆ ఈశ్వరుణ్ణి ఎలాగ పొందుట అంటే, శుద్ధమైన జ్ఞానము హృదయంలో ఆవిష్కరింపబడాలి, అదే ఈశ్వరుణ్ణి పొందడము అంటే. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుణ్ణి పొందడానికి మనం వేచి ఉండనక్కర్లేదు, మరణించేదాకా వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ అంటే ఈ దేహంతో ఈ జన్మలో మనం ఈశ్వరుణ్ణి పొందవచ్చును. ఎందుకంటే ఈశ్వరుణ్ణి హృదయంలో జ్ఞానరూపంగా మనం పొందాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈశ్వర ప్రాప్తి అనేది, దాని పద్ధతి పూర్తిగా మారిపోతుంది, ఆ దృష్టి పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు ఈశ్వరుడు మన హృదయంలో జ్ఞానరూపంగా ఉన్న పక్షంలో ఏమిటి ఈశ్వరుణ్ణి పొందటానికి ఆటంకమేమి? ఇప్పుడు మన ఇంట్లోనే సంపద ఉందనుకోండి, ఆ సంపద మనకి కావాలి అంటే ఏది మనకినో ఆ సంపదకి మధ్యలో అడ్డు ఏముందో తెలుసుకుని ఆ ఆటంకాన్ని తొలగించేస్తే ఆ సంపద మనదే అవుతుంది. కాబట్టి ఈశ్వరుణ్ణి జ్ఞానరూపంగా హృదయంలో ఆవిష్కరించుకోవటానికి ఆటంకమేమి? హృదయంలో జ్ఞానరూపంగా ఈశ్వరుణ్ణి ఆవిష్కరించుకొనుట ఎట్లు? ఇప్పుడు దార్శనిక దృష్టిలో ఈశ్వర ప్రాప్తి యొక్క కల్పన పూర్తిగా మారిపోతుంది.
కాబట్టి ఈశ్వర ప్రాప్తి అంటే ఇప్పుడు ఏదో పుణ్యం చేసుకుని మరణించడం కోసం వెయిట్ చేసి ఇంకా అలాగా కాదు. చాలామంది అలా ఉంటారు కూడా, రిటైర్ అయిపోయామండి, ఇన్సూరెన్స్ కూడా చేసేసాము, నెలకు కావాల్సిన మందులన్నీ కొనేసి డబ్బాలో పెట్టేసుకున్నాము, ఇంకా దేవుడు ఎప్పుడు తీసుకెళ్తాడో అలా వెయిట్ చేస్తూ ఉన్నాము. దేవుడు తీసుకెళ్తే ఎక్కడికి తీసుకెళ్తాడో, వైకుంఠానికి తీసుకుపోతాడో, అక్కడికి వెళ్ళి అక్కడ విశ్రాంతిగా ఉంటాము. అలా పీపుల్ ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ డెత్. అలా అక్కర్లా, అసలు దృష్టి పూర్తిగా మారిపోతుంది. సో ఈశ్వరుణ్ణి ఇప్పుడు ఇక్కడ జ్ఞానరూపంగా, శుద్ధ జ్ఞానరూపంగా, దాన్నే శుద్ధ చైతన్యము అని అంటారు. శుద్ధ జ్ఞానము లేక శుద్ధ చైతన్యం రూపంగా హృదయంలో ఆవిష్కరించుకొని ఇప్పటికిప్పుడు మనం జీవన్ముక్తులము కావచ్చును. అయితే దీనికి ఆటంకమేమి అంటే, చూడండి, హృదయంలో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మీరు దేవాలయానికి వెళ్ళారనుకోండి, దేవాలయంలో ఉండే కొన్ని సిస్టమ్సు ఈ దార్శనిక దృష్టికి సంకేతాలుగా ఉంటాయి. సంకేతమే అది, దేవాలయానికి వెళ్ళి భక్తులు దాన్ని నోట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దేవాలయంలో వాళ్ళు ఏం చేస్తారంటే, ఓ తెర వేసేస్తూ ఉంటారు. తెర వేసేస్తే తెర తీసేదాకా అలా వేలమొహాలు వేసుకుని చూస్తూ ఉండడమే. తెర వేసేసి ఉంటుంది, తెర తీసేదా. నేను ఒకసారి వెళ్ళాను అక్కడికో దేవాలయానికి, తెర వేసేసారు. అక్కడ అందరూ కూర్చుని ఉన్నారు 200 మంది. సరే, నేను కూడా కూర్చున్నాను. కూర్చుని 2 నిమిషాలు అయ్యాక అడిగాను, ఏమండి దేవ దర్శనానికి తెర ఎప్పుడు తీస్తారు అని అడిగాను. సుమారు ఇంకా 2 గంటల తర్వాత తీస్తారు. 2 గంటల తర్వాత తీస్తారు, అంతదాకా ఇలా కూర్చుని అలా చూసి తెరకేసేం చూస్తామండి. సరే అయితే నేను వెళ్ళొస్తానని వచ్చేసాను. 5 నిమిషాల తర్వాత 10 నిమిషాల తర్వాత అంటే తెర తీస్తారు, మనం వెయిట్ చేయొచ్చు. కానీ గంట 2 గంటల తర్వాత తీసే తెర కోసం ఏం వెయిట్ చేస్తాం? సో ఎనీవే అలా తెర వేసేస్తారు. ఈ తెర ఒకప్పుడు ఎలా ఉంటుందంటే చాలా బొంతలాగా థిక్గా ఉంటుంది తెర. అవతల ఏముందో ఏమీ కనపడదు. ఇంకొకప్పుడు ఎలా ఉంటుంది అంటే ఉల్లిపొర కాగితంలాగా ఉంటుంది. అంటే మనకి సీత్రు అవతల ఏముందో కనపడుతూ ఉంటుంది. దేవుడు కనపడతాడు, పూజారులు, పూజ అంతా కనపడుతూ ఉంటుంది. ఇది శ్రీరామకృష్ణుల వారి దృష్టాంతమే. అలాగే మన హృదయంలో దేవుడు శుద్ధ జ్ఞానరూపంగా ఉన్నాడు. ఏమండి కనపడకుండగా మన మనస్సు తెరవలే అడ్డుగా వస్తుంది. ఇప్పుడు కనపడ్డప్పుడు కూడా, ఇప్పుడు తెర పల్చగా ఉందనుకోండి, దేవుడు కనపడతాడు. ఆ కనపడ్డప్పుడు ఆ విధంగా కనపడడానికి సహకరించింది ఏమిటి? పల్చటి తెర. కనబడనప్పుడు కనబడకుండా కప్పివేసినది ఏమిటి? దట్టని తెర. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క దర్శనానికి మనకి మధ్యలో ఈ తెర ఉన్నది. ఆ తెర కొంత అనుకూలిస్తే దర్శనం అయిపోయింది, తెర వ్యతిరే ప్రతికూలిస్తే దర్శనం ఆగిపోతుంది. అదిగో మన మనస్సు అట్టిది. ఇప్పుడు ఈశ్వర ప్రాప్తి అనే దాన్ని మనం ఇప్పుడు స్పష్టంగా కల్పన చేయగలుగుతాం. ఎలాగా? మనస్సు అనే తెర స్వచ్ఛంగా శుద్ధంగా ఉన్నట్లయితే హృదయంలో జ్ఞానరూపంగా ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క సాక్షాత్కారము జరిగి మనం జీవన్ముక్తులం అయిపోతాము. అంతే, ఇట్ ఈస్ దట్ సింపుల్. ఈ సత్యాన్ని మీరు ఆవిష్కరించుకోవాలంటే ఈశ్వరుని గురించి ఉన్న దృష్టి, ఆ కల్పన స్పష్టంగా ఉండాలి. నేను మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను, ఈశ్వరుడు ఒక డ్రెస్అప్ అయిపోయి ఉంటాడు అని కనుక మీరు అలాగ దాన్ని ఫిక్స్ చేసి పెట్టుకుంటే దాంట్లో ఇబ్బందులు కొన్ని వస్తాయి. ఉపాసనకి అనుకూలమే అయినా ఈశ్వర ప్రాప్తి అనేప్పటికీ ఇబ్బందులు వస్తాయి. ఉదాహరణకి ఈశ్వరుడు వైకుంఠంలో అలా డ్రెస్ అయి ఉండేటువంటి ఈశ్వరుడు మీ యందు కరుణతో వచ్చేసి మీ ముందు నిలబడ్డాడు అనుకోండి, అప్పుడు మీరేం చేస్తారో తెలుసిన, ఆయన నాటకాల కంపెనీ నుంచి తప్పించుకొచ్చాడని అనుకుంటారు. అంతేగాని సాక్షాత్తు ఈశ్వరుడే వచ్చాడు అని అనుకోరు. అప్పుడు ఆయన, కాదురా బాబు,
నీవు చేస్తున్న భక్తికి నేను మెచ్చి వైకుంఠంలో లక్ష్మిని వెయిట్లింగ్లో పెట్టి ఇక్కడికి వచ్చానురా, నేను నిన్ను ఉద్ధరించడానికి వచ్చానురా అంటే ఆ వెలవాయ జోకులు వేస్తావేటి, సురభి కంపెనీ నుంచి వచ్చి ఉంటావు నువ్వు అని అంటారు మీరు. కాబట్టి ఈశ్వరుడు డ్రెస్అప్ అయిపోయి మీ ముందుకు వచ్చేస్తే అదేదో ఈశ్వరుణ్ణి పొందేస్తాము అని మీరు అనుకోద్దు. కాదండి, పోనీ ఈశ్వరుడే సరే, ఏం చేస్తారు ఇప్పుడు? ఆయన వచ్చి మీ ముందు నిలబడ్డాడు, ఏం చేస్తారు? కౌగులించుకుంటా, పోనీ కౌగులించుకున్నారే అనుకోండి, ఎంతసేపు కౌగులించుకుంటారు? ఎంతసేపు కౌగులించుకుంటారు? 2 నిమిషాలు కౌగులించు, 5 నిమిషాలు, ఆ తర్వాత ఏం చేయాలి? ఆ తర్వాత వదిలిపెట్టాలా అక్కర్లేదా? తర్వాత వదిలిపెట్టడం అయిన తర్వాత ఏం చేస్తారు? అయిన దారిని ఆయన వెళ్ళాలి, మళ్ళీ మీ దారిని మీరు ఇంటికి రావాలి, అంటే మళ్ళీ మన సంసారం మొదటికి వచ్చినట్టే కదా. కాబట్టి ఈశ్వర ప్రాప్తి అనే దాని యొక్క కల్పన స్పష్టంగా ఉండాలి. ఈశ్వర ప్రాప్తి అంటే శుద్ధ జ్ఞాన రూపంగా హృదయంలో ఆవిష్కరించుకుని జీవన్ముక్తులమై సంసార బంధం నుండి ఇప్పుడు ఇక్కడ మనం విడుదలైపోవాలి, అది ఈశ్వర ప్రాప్తి అంటే. దానికి ఉపాయమేమి? శుద్ధమైన తెర వంటి, పల్చని తెర వంటి శుద్ధమైన మనస్సు మనకు ఉండాలి. అంటే దాని అర్థం బొంత వలె దట్టని కప్పివేసే విధంగా ఉండే మనస్సు ఉండకూడదు. ఇప్పుడు తెలిసిందండి, ఇప్పుడు మీకు దైవాసుర సంపద్ విభాగ యోగం యొక్క కాంటెక్స్ట్, అది ఏ విధంగా అవసరము అనేది స్పష్టమవుతుంది. మన హృదయంలో కొన్ని లక్షణాలు ఉన్నాయి, ఈ లక్షణాలు ఈశ్వర ప్రాప్తికి అనుకూలమైన లక్షణాలు, వాటిని దైవీ గుణములు అని అంటారు. ఆ దైవీ గుణములు అది ఒక సంపద, వెల్త్, అదే యథార్థమైన సంపద. కాబట్టి అది దైవీ సంపద అని అంటారు. సంస్కృతంలో సంపద అంటే తెలుగులో సంపద అని, సంస్కృతంలో సంపద అని ఉండదు, సంపద అని ఉంటుంది. ఏమండి, ఇప్పుడు దేవుడు హృదయంలోనే నిత్యము ప్రకాశిస్తూ ఉన్నా మనకు అనుభవానికి రాకుండా కప్పివేసేటువంటి లక్షణాలు, గుణాలు కొన్ని ఉన్నాయి. వాటిని, ఆ గుణాలని అవి కూడా సంపదగానే భావిస్తారు కొంతమంది. ఇప్పుడు లోభం ఉందనుకోండి, లోభికి లోభమే వాడి సంపద, వాడి బలం లోభమే, దాన్ని వాడు సంపదగానే భావిస్తాడు. భోగపరాయణుడు భోగాలను సంపదగా భావిస్తాడు, కాబట్టి వాటిని ఆసురీ సంపద అని అంటారు, అసురుల యొక్క సంపద. అసురులు రాక్షసులు, కొంచెం తేడా ఉంది, అసురులు రాక్షసులు. ఒకే మనిషి అసురుడుగాను ఉండొచ్చు, రాక్షసుడుగాను ఉండొచ్చు. ఈ అసురులు రాక్షసులు ఎక్కడుంటారు? మనుష్యుల్లోనే ఉంటారు. మళ్ళీ దీని ఈ విషయంలో కూడా పురాణ దృష్టి వేరు, దార్శనిక దృష్టి వేరు. పురాణ దృష్టి ఎలా ఉంటుందంటే దేవతలు పైన ఉంటారు, మనుషులు మధ్యలో ఉంటారు, అసురులు పాతాళ లోకంలో ఉంటారు, ఏమండి అప్పుడు పైకి వస్తూ ఉంటారు, కానీ మోస్ట్లీ అడుగున ఎక్కడో ఉంటారు. ఇది పురాణం. మన ఈ పైన కింద అన్నది లిటరల్గా తీసుకోకూడదు, దాని స్పిరిట్ తీసుకోవాలి. ఉత్తమమైన గుణములు కలవారు దేవతలు, అన్ని తప్పు గుణాలు కలవాళ్ళు అసురులు. 50-50 తెలుసు కదా మీకు, 50-50 వాళ్ళు మనుష్యులు. అందరూ మనుష్యులే, అవడానికి అందరూ మనుష్యులే, కానీ ఈ మనుష్యుల్లోనే ఉత్తమ గుణాలు గలవాళ్ళు దేవతలు, ఈ మనుష్యుల్లోనే అధమ గుణాలు గలవాళ్ళు అసురులు. ఈ మనుష్యుల్లోనే ఇటు కాకుండా అటు కాకుండా, ఓసారి ఇటు ఓసారి అటు, 50-50. పొద్దున్న దేవాలయానికి, సాయంకాలం క్లబ్కి పోతూ ఉంటాడు, అలాగనమాట 50-50. వాళ్ళు మనుష్యులు, సామాన్యులు. కాబట్టి ఇది దార్శనిక దృష్టి. దార్శనిక దృష్టి ఎప్పుడు ఇక్కడ ఇలాగే ఉంటుంది. కాబట్టి మన హృదయంలోనే ఈ అసుర లక్షణాలు ఉంటాయి, మన హృదయంలోనే దైవ లక్షణాలు ఉంటాయి. మనం ఏది ఏది స్పష్టంగా తెలుసుకుని దైవ లక్షణాలని పెంపొందించుకుని అసుర లక్షణాలని త్రోసిపుచ్చితే
మన మనస్సే శుద్ధమైన తెరవలే పనిచేసి, పల్సని తెరవలే పనిచేసి మనకు మన హృదయంలో శుద్ధ జ్ఞాన రూపంగా ఉండే ఈశ్వరుని యొక్క సాక్షాత్కారము అంటే ఆత్మరూపంగా అనుభవానికి రావడం, ఆత్మరూపంగా అనుభవానికి వచ్చుట ఆత్మానుభవము అని అంటారు. అది ఎప్పుడైతే జరిగిందో అప్పుడు మీరు దేవుడి కంటే భిన్నంగా నిలిచి ఉండరు, దేవుడిలో కలిసిపోతారు. నది, ఇది మనిషి యొక్క జీవితం, నదితో పోలుస్తారు. ఎప్పుడూ కూడా మనం మన జీవితాన్ని నదితో పోల్చుకోవాలి. ఇది ఉపనిషత్తుల యొక్క దృష్టాంతం. ముండకోపనిషత్తు యథా నద్యః స్యందమానాః, నది ఏం చేస్తుంది, ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది, ఆగిపోదు నది, ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. ఏమిటి తొందర ఈ నదికి, ఈ ప్రయత్నం అంతా దేనికోసం, సముద్రునిలో కలిసిపోవడం కోసం. ఒకసారి సముద్రునిలో కలిసిపోతే ఇంకా ఇది నది అని వేరే ఉండదు, ఆ సెపరేట్ ఉండదు, కలిసిపోతుంది. అంచేతనే నది సముద్రునిలో కలియుట జీవుడు ఈశ్వరునిలో కలియుట వంటిది. అంచేతనే నది